నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం రామనపేట గ్రామంలో గత 2 రోజుల క్రితం బీజేపీ బాల్కొండ నియోజకవర్గం ఇన్‌చార్జ్ మల్లికార్జున్ రెడ్డి సీసీ రోడ్ల నాణ్యత గురించి మాట్లాడిన మాటల్లో నిజం లేదని టిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం రామనపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. 3 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లను చూసి ఇప్పుడు మాట్లాడడం సరికాదని టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో వెల్లడించారు. 6 నెలల నుండి ఉప సర్పంచ్ కమిషన్లు కాశపడి చెక్కులపై సంతకాలు చేయడం లేదని వారు విమర్శించారు. సీసీ రోడ్ల నాణ్యత లోపిస్తే అధికారులు తెలుస్తారన్నారు. నాణ్యత లేని రోడ్లు వేసే కాంట్రాక్టర్ నుండి డబ్బులు రికవరీ చేసే అధికారం అధికారులకు ఉందని అన్నారు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి రోగులపై మాట్లాడితే బాగుంటుందని, సీసీ రోడ్ల నాణ్యత విషయంపై మాట్లాడితే ఎలాగని వారు మల్లికార్జున్ రెడ్డిని ప్రశ్నించారు. అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చి సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేయించామని గ్రామ పంచాయతీకి డబ్బులు వచ్చి నెల రోజులు గడుస్తున్నా కమిషన్ ఇవ్వనిదే, ఉప సర్పంచ్ చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని ఎంపీడీసీ ఆరోపించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని రామనపేట గ్రామానికి ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ ఇంజనీర్ వంటి ప్రశాంత్ రెడ్డి సీసీ రోడ్ల నాణ్యత లోపిస్తే సహించే మనిషి కాదని, ఈ సీసీ రోడ్డు నాణ్యత ప్రశాంత్ రెడ్డికి చెప్పే అధికారం కూడా ఉంది. ఆయన ఒక ఇంజనీర్ కాబట్టి దాని రూపాలు చెప్పవచ్చు. తెలిసి తెలియని వ్యాఖ్యలు చేసి ప్రజలను, మీ నాయకులను మమ్మల్ని మోసం చేసే మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు. మా గ్రామంలో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల పనులు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీణా పురుషోత్తం, ఎంపీటీసీ వనజ శోభన్, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్, యూత్ ప్రెసిడెంట్ అన్వేష్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలిసి తెలియక ఉన్నటువంటి ఆ ఉప సర్పంచ్ చెప్పిన మాటలను పట్టుకొని, ఆ ఉప్పని మాటలు పట్టుకొని ఇవాళ ఊళ్ళో ఇంత అభివృద్ధి అవుతుంటే, ఇంత పని అవుతుంటే దాన్ని గురించి నువ్వు అసలు అతను చెక్కింది కాబట్టి అనే క్వశ్చన్ కూడా నువ్వు చేయలేకపోయినావు అంటే నీకు ఎంత పరిజ్ఞానం ఉందో. రాజకీయ పరిజ్ఞానం కానీ, డిపార్ట్మెంటల్ పరిజ్ఞానం కానీ మీకు ఎంతనో దీన్ని చూస్తే మాకు అర్థమైపోతుంది. ఇంకొకటి, నాశనకం అనేది డాక్టర్ ఎప్పుడు, ఇంజనీర్ చెప్తాడు, లీడర్ ఎప్పుడు, అర్థమైందా? ఈ విషయం కూడా మీకు తెలుసు. సివిల్ ఇంజనీర్ అయి ఉంటే ఎంతో కొంత మీకు దాని గురించి ఎస్టిమేట్ ఉంటుంది, ఏమవుతుంది, ఏది నాశనకం, ఏమి విషయం అనేది మీకు చూస్తే తెలుస్తుంది. డాక్టర్ రోగాలు గుర్తించాలి కానీ సీసీ రోడ్డు నాశనకం అంటే నాకు ఆశాస్పదంగా ఉందండి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇవ్వాల్సిన పని మీరు చేయండి. ఆ రోడ్లు మేము కడుపులు కాళ్ళు మొక్కి మినిస్టర్ గారిది సన్నిహితంగా మాట్లాడి, అన్న లేవు, అన్న లేవు, అన్న లేవు సార్, లేవు అని అంటే, అరే భయ్ మీరు లేవు లేవు అంటారు కదా రోడ్లు, సరే రామణపేటంలో బాగా అధ్వానంగా ఉందని చెప్పేసి 75 లక్షలు నిజామాబాద్ డిస్టిక్లోనే 1 విలేజ్ కావచ్చు. మల్లికార్జున్ రెడ్డి మీరు అర్థం చేసుకోండి, మా అభివృద్ధికి అడ్డుపడకండి. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే మాకు మినిస్టర్ గారు దృష్టిలో మాకు చెడ్డ పేరు దేకండి. మేము చెప్తున్నాం ఖబర్దార్, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన పనులు చేపిస్తారు, మేము చేస్తాము. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉప సర్పంచ్ వితౌట్ పార్టీ, బీజేపీ పార్టీల వాళ్ళ ఉన్న గల్లీలో కూడా మేము రోడ్లు చేయడం జరిగింది. గురి అమ్మ ఇదేంద్రో పోయి మా రోడ్లు కూడా అల్లే చేయబట్టి ఇక మేము ఎక్కడికి పోతున్నాం అని మీరు అల్లరు ఎందుకండి? మీకు వచ్చినప్పుడు కూడా మీరు తండ్రి దమ్ముంటే మీ ఎంపీని అడిగి 5 లక్షలు 10 లక్షలు తెచ్చి ఒక గల్లీ బాగు చేసి గల్లీ వాసులను ఆకట్టుకోండి, పనిచేయండి. కానీ ఈ దుష్ప్రచారాలు చేసి రోడ్లు మధ్యలో బోర్డుల మధ్యలో నోట్లు వస్తారేమో, రోడ్లు బాగుంటాయి, నోట్లు రాకుంటే బాగు, అదే కదా మీ దృష్టి. నేను సాక్ష్యం సార్, మీరు ఎప్పుడు సాక్ష్యం ఏమన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ ఎఫ్టీఓకు సంతకం పెట్టమని చెప్పంటే కమిషన్ 5% కమిషన్ ఇస్తే కానీ మేము సంతకం పెట్టామని సాక్ష్యం మీద చెప్పారు. సరే ఏంది అని అంటే తీరా చూస్తే నాణ్యత లేకుండా పనులు చేసిర్రు. నాణ్యత లేకుంటే పనులు చేస్తే మీరు చూస్తున్నారు కదా సార్, మీ మీడియా మిత్రులు కూడా చూడండి, దీన్ని ముందడు కూడా బాగాలేకుంటే బాగాలేదని చెప్పి చెప్పండి, బాగుంటే కూడా మీరు మీ ద్వారా కానీ మాకు బిల్లులు ఇప్పేయాలి. మేము డబ్బులు వడ్డీలకు తీసుకొచ్చి పెట్టినాం, ఇప్పుడు గ్రామ పంచాయతీలో జమ అయి 4 రోజులు అవుతుంది, 4 రోజుల మిత్తి మేము భరించాల్సి వస్తుంది. ఆయన ఏమో కమిషన్ దారుడు, కమిషన్ ఈ విషయం మీద కూడా నేను కమిషన్ ఇస్తే నాణ్యత ఉండదు, కమిషన్ ఇస్తేనేమో నాణ్యత ఉన్నట్టే, లేదంటే లేనట్టే, నాణ్యత లేనట్టు. ఇప్పుడు ఈ విషయం మీద కూడా నేను ఆయన సవాల్ విసిరిన ఇంతకుముందు, నేను నడి రోడ్డు మీద రచ్చబండకాడ కూర్చుని మాట్లాడదాము. ఈ రామన్నపేట గ్రామంలో నేను లాస్ట్ సంవత్సరం ఉప సర్పంచ్గా చేసిన, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీగా చేస్తున్నా, ఒక గ్రామంలోని ఒక చిన్న పైసా లంచము కానీ ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఏదైనా పని చేసినట్టుంటే కానీ వాళ్లకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇంకోటి ఏంది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇప్పించడానికి
ఇంటికొచ్చి కార్లు ఎక్కించకపోయి సంతకం పెట్టించక చిట్టు కడదించేసిన టైంలు మై ఉన్నాయి. ఎవరి దగ్గర కూడా ఒక చిన్న పైసా కూడా ఆశించకుండా మేము పనిచేసినాం. అటువంటి వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా బురద చల్లుతున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఈ చేస్తున్న అభివృద్ధి పనులు మా రామన్నపేట గ్రామంలోనే. ఇప్పుడు ఆయన మినిస్టర్ గారు ఎమ్మెల్యే ఫస్ట్ గెలిచినప్పటి నుంచి పడితే ఇప్పటిదాకా 2 కోట్ల సీసీ రోడ్లు వచ్చినాయి.